డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ ఆలోచనలకు నిరంతరం భారతదేశంలో రాజకీయ సంఘర్షణ జరుగుతూ ఉంది. భారతదేశంలో ప్రధానమైనటువంటి వైరుధ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రత్యేక నియోజకవర్గాలు కావాలన్నప్పుడు మహాత్మా గాంధీ ప్రత్యేక నియోజకవర్గాలు కాదు ఫోనా ప్యాక్ట్ ద్వారా ఉమ్మడి నియోజకవర్గాలను రూపొందించడంతోనే దళితుల బానిస ఎమ్మెల్యేలు బానిస ఎంపీలు చెంచాగిరి స్టార్ట్ అయ్యింది. అందుకే ఇవాళ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ నెంబర్ అయితే ఉంది కానీ దళితుల హక్కుల మీద మాట్లాడేటటువంటి వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే స్వతంత్రమైన రాజ్యాధికారం మనకు కావాలో అనుకున్నాడో ఆ స్వతంత్రమైన రాజ్యాధికార భావం దెబ్బతినిపోయింది. ఇవాళ బీజేపీ తెలివిగా గాంధీ మార్గాన్ని అనుసరిస్తుంది. అంబేద్కర్ ఆ రోజు ఏమన్నాడు అంటే గాంధీ యుగం భారతదేశంలో చీకటి యుగమని నాకు అనిపిస్తుంది. ఆయన స్వయంగా చెప్పిన మాట అది. గాంధీ టు మై మైండ్ దెర్ ఈజ్ నో డౌట్ దట్ హిజ్ గాంధీ ఏజ్ ఈజ్ ది డార్క్ ఏజ్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈజ్ యాన్ ఏజ్ ఇన్ విచ్ పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఫర్ దేర్ ఐడియల్స్ ఇన్ ద ఫ్యూచర్ ఆర్ రిటర్నింగ్ టు అన్ యాంటిక్విటీ. అందుకే ఆయన తెలుగులో గాంధీ యుగం భారతదేశంలో చీకటి యుగం అని నాకు అనిపిస్తుంది. ఈ గాంధీ యుగంలో ప్రజలు భవిష్యత్తు ఆశయాలపై కాక పాత చీకటి యుగం వైపు తిరోగమిస్తున్నారు. ప్రజలకు తమ గురించిన ఆలోచన ఆగిపోయిన యుగం ఇది. ఆలోచన ఆగిపోవడంతో వారు జీవితాలను పరిశీలించుకోవడం కూడా ఆగిపోయింది. పరిశీలన ద్వారా నేర్చుకోవడం అనే ప్రక్రియ దెబ్బతిన్న ప్రజాస్వామ్యం చీకటి రహదారుల వైపు పయనిస్తుంది. చీకటి యుగపు తంత్రాలు ఉన్మాదాల వైపు ప్రజాస్వామ్యం పయనించడం ఎంత బాధాకరమైన విషయం. అటువంటి వ్యవస్థను సరిదిద్దాలంటే పూర్తి చికిత్స అందించాల్సి ఉంది. అదే దళిత బహుజనుల రాజ్యాధికార భావం. అంటే అంబేద్కర్ ఎంత లోతుగా ఈ విషయాన్ని మనకు అందించాడంటే గాంధీ ఏం చేశాడంటే స్టేటస్కో పాలిటిక్స్ని తీసుకొచ్చాడు. భారతదేశంలో త్రైవర్ణాల రాజ్యాధికారానికి ఆయన పునాదులు వేశాడు. మిగిలిన వచ్చినటువంటి స్వేచ్ఛలన్నీ దళితులకు ఇచ్చినటువంటి రాజ్యాధికార రాజ్యానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ పొలిటికల్ రిజర్వేషను వాళ్ళు అగ్రవర్ణాలు కూడా కలిసి ఓటేసే పద్ధతి ఎప్పుడైతే వచ్చిందో ఆ అగ్రవర్ణాలు కలిసి ఓటేయటం ద్వారా వాళ్లకు తొత్తులైన వాళ్ళని కొన్నిసార్లు వాళ్ళకు పనులు చేసి పెట్టే వాళ్ళని కొన్నిసార్లు వాళ్ళ వాయిస్ని వినిపించే వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళ ఏజెంట్స్గా ఉండే వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు ఏమైంది భారతదేశంలో దళితుల తరపున మాట్లాడే పొలిటికల్ రిప్రజెంటేషన్ లేకుండా పోయింది. అందుకని అంబేద్కర్ వెంటనే పోనాఫ్యాక్ట్ అయిపోయిన తర్వాత అంబేద్కరు పొలిటికల్ అధికారం అనేది స్వతంత్రంగా మనకు రావాలి, ఈవెన్ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు ఆ ఫార్ములా తప్పిపోయింది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిస్తే 85% అవుతారు. ఈ 85% కానీ అగ్రవర్ణాలే పార్టీ పెట్టుకోగలవు, అగ్రవర్ణాలే సిద్ధాంతాలు చెప్పగలవు, అగ్రవర్ణాల వాళ్ళే ఎక్కువ ఉపన్యాసకులు మంచి భాష మాట్లాడతారనేది కాకుండా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీల్లో ఒక నాయకత్వం బయటికి రావాలి. ఆ నాయకత్వంలో ఒక మహోజ్వలమైన ఫైర్ ఉంటుంది, ఆవేగం ఉంటుంది. చూడండి అంబేద్కర్ ఇది గాంధీ యుగం ఇది చీకటి యుగం అని అనిపిస్తుందని ఆయన బతుకున్నప్పుడు చెప్పాడు. అంటే అంత ఫైర్ కనపడుతుంది వీళ్ళలో. అంటే వాళ్ళు అన్టచబుల్స్ని అనుభవించుంటారు, ఊర్లో వాళ్ళ పేదల మధ్యలో జీవిస్తుంటారు, అంటరాంతనం ఇంకా పోని విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళు రాజ్యాధికార భావంతో ఒక ఫీలింగ్తో వచ్చిన వాళ్ళు భారతదేశాన్ని తిప్పికట్టగలరు. కానీ భారతదేశాన్ని స్టేటస్కులో ఉంచాలి అంటే ఇప్పుడున్నటువంటి కుల వర్ణ మత భావజాలాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి
ఇది ఈ భారతదేశాన్ని ఒక ఒక చీకట్లో ఉంచాలి, ఈ భారతదేశానికి వెలుగు రాకూడదు, ఆలోచనలో చైతన్యం రాకూడదు, మనిషిని ఆలోచించుకుంటూ చేయాలి అనే భావంతోనే రాజ్యం నడుస్తుంది, మనిషికి ఆలోచన తీసేయాలి అనే భావంతోనే నడుస్తుంది. అందుకే ఇది చీకటి యుగం. ఈ చీకటి యుగంలో ముఖ్యంగా కులం పాదు, అస్పృశ్యత పాదు, నిరక్షరాస్యత పాదు, పేదరికం పాదు, అన్నీ అలాగే ఉంటాయి. అన్నీ పోయినట్టు భ్రమింపజేస్తారు. ఎందుకంటే చీకటి, మా చీకటిలో మనకు ఏ వస్తువు కనపడదు, కానీ ఇలా అన్నీ భ్రమింపజేస్తారు అని అంబేద్కర్ అన్నదానికి గాంధీ అప్పుడే సమాధానం ఇచ్చాడు. ఆయన సమాధానం ఏంటి, ఈ స్టేటస్కు ఎలాగుంటేనే ఈ సమాజం బాగుపడుద్ది. గాంధీ చెప్పిన మాటలు చూద్దాం. కులానికి మతానికి సంబంధం లేదు, అది ఒక ఆచారం మాత్రమే. ఈ ఆచారం ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో తెలుసుకోవాలన్న ఆధ్యాత్మిక ఆకాంక్ష నాకు లేదు. కానీ కులం అనేది ఆధ్యాత్మికత, జాతీయ అభివృద్ధికి హానికరమని నాకు తెలుసు. వర్ణ ఆశ్రమ ధర్మాలకు కులానికి సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ తమ పిత్రాశయ ధర్మాన్ని పాటించి ఆహారాన్ని సంపాదించుకోవాలని వర్ణధర్మం చెబుతుంది. అందులో మనకు హక్కులు ఉండవు, విధులు మాత్రమే ఉంటాయి. ఇది మానవ సంక్షేమానికి సంబంధించిన విషయమే అయి ఉండాలి. అంతేగాని ఎవరు ఎక్కువ లేదా తక్కువ అని చెప్పడం లేదు. అందరూ మంచివారు, ఆ స్థాయిలో అందరూ సమానులే. బ్రాహ్మణుడు పండితుడు, పాకివాడు, ఇద్దరు ఇరువురు సమానులే. వారు చేసే పనికి భగవంతుని ముందు సమాన గుర్తింపు, మనిషి నుండి సమాన బహుమతి ఉంటాయి. ఇరువురు ప్రతిభావంతులే అని కేవలం ఆహారం సంపాదించుకునే పనులు మాత్రమే. ఈ వర్ణాశ్రమ ధర్మం ఇప్పటికీ గ్రామాల్లో బలహీనంగానైనా ఆరోగ్యవంతంగా అమలవుతుంది. అంటే గాంధీ గారు ఒక పాకివాడు పాకివాడుగా బతకాలి, ఒక పండితుడు పండితుడుగానే బతకాలి, ఇద్దరికీ ఆహారం లభిస్తుంది, ఇద్దరు ఈ విధంగా ఆహారాన్ని సంపాదించుకొని ఈ విధంగా జీవించాలని చెప్పి దేవుడు రాసిపెట్టాడు, దైవదత్తమైంది ఈ వృత్తి అని చాలా అంత మోడర్న్ మ్యాను. మరి ఆయన అలా మాట్లాడటం ఆశ్చర్యకరమైన విషయం. అది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పట్టుకున్నారు. ఈ ఆర్ఎస్ఎస్ హిందూ రాజ్యం, ఎవడు వృత్తి వాడే చేయాలి, రాజ్యాధికారానికి మళ్ళీ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళు రావాలి. ఈ వర్గాల వారు వచ్చి ఈ వర్గాల వారు మిగిలిన వాళ్ళు పాలించాలి, మిగిలిన వాళ్ళు తమ తమ వృత్తులే చేయాలి, తమ తమ వృత్తుల నుంచి ఆహారాన్ని సంపాదించుకోవాలి. ఆహారాన్ని సంపాదించుకునే దశ నుంచి వాళ్ళు విద్య, జ్ఞానము, పారిశ్రామికీకరణలో భాగము, తర్వాత అత్యున్నతమైన దశకు వాళ్ళు వచ్చినా ప్రయోజనం లేదు. అలా రావడం కంటే కూడా ఊర్లో పారిశుద్ధ్య కార్యక్రమం చేసి బతకడం మంచిది అని గాంధీ గారు చెప్తున్నాడు. అదే ఇవాళ ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్తు ఇవన్నీ స్టేటస్ కోని ప్రచారం చేస్తున్నాయి. రాముడు శంభుకుడిని చంపాడు, ఎందుకు చంపాడు అర్థం చేసుకోండి. విద్య అనేది ఒకళ్ళే బ్రాహ్మణులే చదవాలి, శంభుకుడు వేదం చదువుతున్నాడు అందుకు చంపాడు. శంభుకుడు తన పని తాను చేసుకోవాలి, వ్యవసాయం చేయాలి, నాగలతో దున్నాలి, విత్తనాలు వేయాలి, అతను వేదాలు చదవకూడదు. అంటే ఆ వృత్తి మార్పిడి జరగకూడదని గాంధీ అనుకుంటే అంబేద్కరు దాన్ని చేంజ్ చేసేసాడు. వృత్తి అనేది ఉండదు, వృత్తి కల్పితమైంది. అందరూ విద్యలోకి రావాలి, ఎడ్యుకేషన్, జనరల్ వరల్డ్ ఎడ్యుకేషన్లోకి రావాలి, జనరల్ ఎడ్యుకేషన్లోకి రావాలి. చరిత్ర, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్రం, న్యాయశాస్త్రం, రాజకీయ శాస్త్రం, అన్ని శాస్త్రాలు అందరూ నేర్చుకోగలగాలి. అందరూ మెదడు కెపాసిటీ ఒక రకంగానే ఉంటుంది, కొద్దిగా ఎక్కువ తక్కువగా ఉండేది ఆహారాన్ని నియమాలను బట్టి, శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, ఎన్విరాన్మెంట్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇది అంబేద్కరు చాలా గొప్పగా గాంధీని ఆల్టర్ చేశాడు. అంటే అప్పుడు గాంధీని ఆల్టర్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే అంబేద్కరు ఎంత దూరం వెళ్ళాడంటే, గాంధీ చాలా మోసపూరితమైన వాడు. ఇవాళ ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందూ పరిషత్తు కూడా చెప్పేది దళితులను రిక్రూట్ చేసుకుంటుంది. ఎందుకంటే మీరు మాతో ఉంటే, ఇవాళ చూడండి ఎంత ప్రమాదం వచ్చిందో, ఇవాళ హైదరాబాదులో దళిత ఓటు పడింది, బీసీ ఓటు పడింది. అంటే స్టేటస్కో, మీరు ఇలాగే ఉండాలి, మీ కులాలు, మీ వృత్తులు, మీ ఉండి భజనలు,
దేవాలయాలకెళ్ళి మీరు కాంకర్యాలు చేసుకోవటాలు, తర్వాత పండగలు చేసుకోవటాలు, దీపావళి చేసుకోవటాలు, దసరా చేసుకోవటాలు, వాటిల్లో ఆనందం పండండి. మీకు సంపద అక్కర్లా, మీకు రాజ్యాధికారం అక్కర్లా, మీరు ఒక ఉన్మాదంతో జీవించండి. ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్మాదులుగా ఉండండి, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్మాదులుగా ఉండండి, మీరు ఒక ఆవేశంతో ఉండండి, మీరు హింసాత్మకంగా కూడా వెళ్ళండి, నో ప్రాబ్లం. అంతకుముందు కట్టినటువంటి కట్టడాలను కూడా మీరు ధ్వంసం చేసినా నో ప్రాబ్లం. అంటే అంతకుముందు మనకి హిందూయేతరమైన కట్టడాలు భారతదేశంలో ఉంటారు, అంత దూరం వాళ్ళు వెళ్తున్న ఇది గాంధీ మార్గం అనమాట. అందుకని అంబేద్కర్ అప్పుడు ఫోన్ ఆఫ్ యాక్ట్ సందర్భంగా ఏమన్నాడంటే, అస్పృశ్యుల ప్రత్యేక హక్కులు కరించడానికి గాంధీ చాలా మొంకుపట్టు పట్టి ప్రాణం తీసుకుంటారని బెదిరించి చివరకు తన పగ్గం నెగ్గించుకుంటున్నాడు. ఈ సంఘటన అది భారతదేశ రాజకీయాల్లో బానిసత్వానికి దారితీస్తుంది అని అంబేద్కర్ ఆ రోజే చెప్పాడు. ఈ రోజున మనకి అసెంబ్లీలో చూస్తున్నాం, పార్లమెంట్లో చూస్తున్నాం. పార్లమెంట్లో హిందూ భావజాలంతో పెట్టిన బిల్లులకే ఎస్సీ ఎంపీలందరూ చేతులెత్తున్నారు. అలాగే మొన్న జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అండ్ మన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాద వివాదాల్లో ఎక్కడ దళిత సమస్య రాలా, వాళ్ళు మీరు అవినీతి పరులు, మీరు అవినీతి పరులు అని కొట్టుకున్నారు. మాట్లాడిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిని దైవభావంగా కొలిచిన వాళ్ళు, ఆయన చేస్తున్న పనులను నుతించి స్తుతించిన వాళ్ళు ఒక పక్క, పూర్వ ముఖ్యమంత్రిని ఆయన చాలా గొప్పవాడు, పోలవరం కట్టాడు, సొంత నిధులతో కట్టాడు, ఆయన గొప్పవాడని పొగుడుతున్నది ఒక పక్క. అంటే ఈ ఇద్దరు కూడా ఒక రకంగా గాంధీ భావజాలాన్ని స్టేటస్ కొని, అంటే సమాజంలో కులం పోవాలి, సమాజంలో అస్పృశ్యత పోవాలి, సమాజంలో స్త్రీ అణచివేత పోవాలి, సమాజంలో సంపద పంచబడాలి, సమాజంలో జనాభా నిష్పత్తిని బట్టి సీట్లు రావాలి, సమాజంలో భూమి పంచాలి, పరిశ్రమలను జాతీయం చేయాలి, ఇటువంటి చర్చ ఏం జరగలే పార్లమెంట్లో. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి బిల్లులన్నీ కూడా వాళ్ళు ఏ బిల్లు పెట్టినా అది హిందూ భావజాలం దాని వెనక గ్రౌండ్లో ఉంది, కార్పొరేట్ వ్యవస్థ యొక్క అభివృద్ధి గ్రౌండ్లో ఉంది. కార్పొరేట్ వ్యవస్థను వాళ్ళు ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ప్రైవేటీకరణ చెందితే, పరిశ్రమలు భూమి అన్నీ కూడా ప్రైవేటీకరణ చెందితే, ఆ ప్రైవేటీకరణ చెందినటువంటి ఈ వ్యవస్థల్లోకి రిజర్వేషన్ రాదు. అప్పుడు బ్రాహ్మణులే చాలా బుద్ధిమంతులు, మేధావులు అని ఈ కంపెనీలన్నీ బ్రాహ్మణుల్ని, క్షత్రియుల్ని, వైశ్యుల్ని, శూద్రుల్లో ధనం ఉన్న వాళ్ళని తీసుకుంటారు, లేదు షేర్లు పెట్టిన వాళ్ళని పిల్లల్ని తీసుకుంటారు, ధనం షేర్ ఉన్న కంపెనీలు పెట్టిన వాళ్ళ సంతానం నుంచి తీసుకుంటారు. అది ఆ స్టేటస్ కొని, అంటే ఆ భావాన్ని తీసేసి పబ్లిక్ సెక్టార్ని పెంచాలి. పబ్లిక్ సెక్టార్ని పెంచాలంటే అగ్రవర్ణ రాజ్యాధికారం పెంచదు. ఈ దేశంలో ఉన్నటువంటి భూమి అందరిది, ఈ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ, ఈ దేశంలో ఉండే సంపద సృష్టి సంబంధించినటువంటి బొగ్గు గనులు, ఉక్కు గనులు, బంగారపు గనులు, సముద్రాలు, నదులు, కొండలు, ఎడారులు, ఇవన్నీ దగ్గర దగ్గర 60% ఉంటే మానవ నివాస యోగ్యంగా ఉన్నాయి, పార్టీ ఉన్నాయి, 40% ఉన్నాయి. ఈ 40% మానవ నివాస యోగ్యానికి ఈ 60% నదులు, కొండలు, ఎడారులు, లోయలు ఇవి ఉపయోగపడాలి. అయితే వీటిని ప్రజల పరం చేయకుండా, వీటిని ప్రజలకు అమ్మకుండా, ప్రజలకి దారాదత్తం చేయకుండా, ప్రజలకి పంచకుండా, వీటిని కార్పొరేట్ కంపెనీలకి ఇచ్చేయడం ద్వారా మనుషులు జీవించే హక్కు మీద కూడా ఇవాళ బీజేపీ కాలు రాస్తుంది. ఇవాళ అదానీ గ్రూప్స్కి వరుసగా కంపెనీలన్నీ, మన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇవ్వడం కానీ, ఈరోజు రైతులు చేస్తున్నటువంటి పోరాటంలో గిట్టుబాటు ధరలని నియంత్రించే హక్కుని శాశ్వతత్వం చేసుకోవడం కానీ, పంట పండుతున్నటువంటి దాన్ని బట్టి, దానికి ఎరువులను బట్టి, విత్తనాలను బట్టి, వీటిని బట్టి వచ్చిన పంట, ఆ పంటకు సంబంధించినటువంటి గిట్టుబాటు ద్వారా ఆ పంట ఎంత నిల్వ ఉంచుకోవాలనే దాని మీద కూడా రైతుకు అదుపు లేకుండా, రైతు కూలీని అయితే అసలు వెళ్ళగొట్టి, రైతుకు కూలీకి భూమి ఇవ్వకుండా, దళితులకు ఏ రాష్ట్రంలో భూమి ఇవ్వకుండా వాళ్ళు పట్టణాల్లో కూలీలుగా మారిపోయేటట్టు, ఇవన్నీ కూడా గాంధీ అంబేద్కర్ యుద్ధంలో భాగాలే. అందుకు మీద గాంధీ మార్గం అని మోడీ గారు ఎందుకు చెప్తున్నారంటే,
గాంధీ మార్గం అంటే వర్ణ వ్యవస్థ ఉండాలి, గాంధీ మార్గం అంటే కుల వ్యవస్థ ఉండాలి. దాన్నే జగన్ గారు కూడా ఆచరిస్తున్నారు. 51 కులాలు, కార్పొరేషన్లు, వాళ్ళకి డబ్బు ఇవ్వడు, ఆ కార్పొరేషన్కి చైర్ ఇస్తాడు. ఎవరో ఒక కన్వీనర్ ఉంటాడు, అతను ఆనందపడిపోతాడు. ఆ కార్పొరేషన్లో నుంచి అసలు ఇదిగో మేదర్లు ఉన్నారు, కుమ్మరులు ఉన్నారు, చాకళ్ళు ఉన్నారు, మంగళ్ళు ఉన్నారు, లేదు విశ్వబ్రాహ్ములుగా ఉన్నారు, వాళ్ళు నాయి బ్రాహ్ములుగా పేరు మార్చుకొని రకరకాల సంస్కృత నామధేయాలతో వాళ్ళు జీవిస్తున్నారు. ఆ జీవిస్తున్నటువంటి వృత్తులు ఎందుకు కూలిపోయినాయి? వాళ్ళు వ్యవసాయ కార్మికులుగా ఎందుకు మారారు? చేనేత వృత్తులు వాళ్ళు 50% ఏవో వ్యవసాయ కార్మికులుగా ఎందుకు మారారు? వాళ్ళ ఉత్పత్తులకు ఎందుకు మార్కెట్ లేదు? బడా కంపెనీలు తెస్తున్న వస్త్రాలను అమ్మేవాళ్ళుగా ఒక మార్కెట్లు ఎందుకు ఉన్నాయి? ఈ అంటే ఈ వృత్తులన్నీ కూలిపోయి వీళ్ళు బానిసలైపోయి ప్రభుత్వం మీద ఆధారపడి ఈ మొత్తం సరుకులు అమ్ముకుంటూ మార్కెట్లో వస్తున్న జిఎస్టీ వల్ల ప్రభుత్వం డబ్బు సంపాదిస్తూ కొద్ది కొద్దిగా వీళ్ళందరికీ 5,000 10,000 ఇచ్చి ఆ దాన సంస్కృతి, దాతృత్వ సంస్కృతిని గాంధీ చెప్పాడు. దానం ద్వారా మీరు బతకాలి, దాతృత్వం ద్వారా మీరు బతకాలి, అగ్రవర్ణాలు ఇచ్చే సొమ్ము చేసే భిక్ష ద్వారా మీరు బతకాలి, మీరు స్వతంత్రంగా పోరాటాలు చేసి ఏది సాధించుకోకూడదని గాంధీ చెప్పాడు. అంబేద్కర్ ఏం చెప్పాడు? రాజ్యాధికారం వచ్చినప్పుడు మాత్రమే భారత రాజ్యాంగం మనకు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. భారత రాజ్యాంగాన్ని, అందులో ఉన్న స్వేచ్ఛని, స్వాతంత్ర్యాన్ని, సౌభాతృత్వాన్ని ఇప్పుడు మనకు ఉపయుక్తం చేయరు. అందులో ఉన్న వాటన్నిటిని అగ్రవర్ణాలు వాడుకుంటారు. అందుకు గాంధీ దానికి అనుకూలంగా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించిన అందులో ఉండేటటువంటి కంటెంట్స్ అని ఇప్పుడు వాళ్ళు వాడుకుంటారు. మనకర భారత రాజ్యాధికారం వస్తే మాత్రమే మనం దీన్ని వాడుకోగలుగుతాం. అందుకు అంబేద్కర్ ఏం చెప్పాడు? మనం పార్టీ పెట్టగలగాలి. ఆయన పెట్టి చూపించాడు, పార్టీలు పెట్టి చూపించాడు, మేనిఫెస్టోలు రాశాడు, ప్రజలకు ఓటేయమని చైతన్యం చేశాడు, ఒక సింబల్ చేశాడు, భారతదేశంలో ఉండే ఏనుగును ముందుకు తీసుకొచ్చాడు, భారతదేశంలో స్కై బ్లూ, ఆకాశం అంత ప్రపంచం మందని బ్లూని ముందుకు తీసుకొచ్చాడు, భారతదేశంలో ఐడెంటిటీ తీసుకొచ్చాడు, ఆర్కిటెక్చర్ తీసుకొచ్చాడు. భారతదేశంలో ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంబేద్కర్ ఆర్కిటెక్చర్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఇవాళ రక్తక్షేత్రం నిర్మించింది చనిపోయిన వాళ్ళకి మన చుండూరులో, అలాగే రుద్రక్షేత్రం నిర్మించింది కారంచేళ్ళు. లుంబినిలో 5 విగ్రహాలు మనం నిర్మించుకున్నాం. రేపు విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పడబోతుంది. ఆర్కిటెక్చర్ అంబేద్కర్ తీసుకొచ్చిన చైత్యాలెన్నో, చైత్యగృహాలెన్నో వీటన్నిటిని తీసుకొచ్చాడు. అందుకే ఆల్టర్నేటివ్గా బుద్ధిస్ట్ పొలిటిక్స్ కావాలన్నాడు. ఇవి హిందూయిస్టిక్ పొలిటిక్స్, హిందూ పొలిటీ అండ్ బుద్ధిస్ట్ పొలిటీ అని. గుప్తా పీరియడ్ ఏమో హిందూ పొలిటీ, తర్వాత మౌర్యన్ పీరియడ్ ఏమో బుద్ధిస్ట్ పొలిటీ అని మనకు అనేకమైన గ్రంథాలు. అంబేద్కర్ ఏం చెప్పాడు? బుద్ధ పొలిటీ వస్తే ఏమైందంటే సంపద అందరికీ పంచబడుద్ది. అయితే సంపద పంచాలంటే బుద్ధిస్ట్ థాట్ ఉన్నటువంటి స్టేట్ రావాలి. బుద్ధిస్ట్ స్టేట్ రావాలి అంటే మనం సింబల్స్ సృష్టించుకోవాలి. మనం ఇతర సింబల్కి జెండా మోయకూడదు. ఇతరుల జెండా మనం మోస్తే, ఇప్పుడు కాషాయం జెండా హైదరాబాద్ దాకా వచ్చింది. కాషాయం జెండా హైదరాబాద్ దాకా వచ్చిందంటే యాక్చువల్గా ముస్లిం 40 సీట్లు కొట్టినటువంటి ముస్లింలు, అక్కడ నిజాం పరిపాలనలో ముస్లిం మతంకి వెళ్ళినటువంటి ముస్లింలు, వాళ్ళ జీవితం వాళ్ళే జీవిస్తున్నారు. వాళ్ళకి స్కిల్స్ ద్వారా జీవిస్తున్నారు. ప్యారడైజ్ పెట్టారు, ఫలావు ఇచ్చారు. మనకు ఎన్నో చార్మినార్ దగ్గర ఎన్నో చిన్న చిన్న వస్తువులు, గాజుల దగ్గర నుంచి, పూసల దగ్గర నుంచి అన్నీ అనుభవిస్తూనే ముస్లింలు వ్యతిరేకులు అని చెబుతున్నారు. అలాగే ఇటు సికింద్రాబాద్ మొత్తం క్రిస్టియన్ మిషన్ వచ్చి అక్కడ ఎన్నో కాన్వెంట్లు నిర్మించి ఎంతో ఇంగ్లీష్ బోధన చేసి, ఇవాళ ఉన్నటువంటి కేటీఆర్ దగ్గర నుంచి, కేసీఆర్ దగ్గర నుంచి లేదు, ఇవాళ బీజేపీలో ఉన్న వాళ్ళు లక్ష్మణ్ కానీ, అయితే హోమ్ మినిస్టర్, డిప్యూటీ హోమ్ మినిస్టర్ కానీ అందరూ ఇంగ్లీష్ అక్కడ నేర్చుకున్నవాళ్ళే. ఇక జగన్ గారు కూడా వాళ్ళ స్కూళ్ళలో నేర్చుకున్నవాడే. అయితే ఈ ఇంగ్లీష్ నేర్చుకునే వరకు వాళ్ళకి ఇచ్చి క్రైస్తవులు మాకు కాదు అంటున్నారు, క్రైస్తవ మతం మాకు వ్యతిరేకం అంటున్నారు. అలాగే దళితులు భాగ్యనగర్ నిర్మించారని అందరికీ తెలుసు. భాగ్యనగర్ నిర్మాణంలో ఉన్నటువంటి అన్ని భవంతులు దళితుల యొక్క రాళ్లతో, శ్రమతో నిర్మించబడినాయి అని ఆర్కిటెక్చర్ చెప్తుంది. అంతేకాదు గడులన్నీ కూడా దళితులే నిర్మించారు. తెలంగాణలో ఉండే గడులన్నీ దళితులే నిర్మించారు. అయితే దుబ్బాక తర్వాత అది రివర్స్ చేసి వీళ్ళందరూ కూడా దళితులకు భూమి పంచకుండా, తర్వాత బీసీల వృత్తులకి ఒక పారిశ్రామిక విధానం రూపొందించకుండా ముస్లింలకు వ్యతిరేకంగా వారిని రెచ్చగొట్టి, తర్వాత కాంగ్రెస్ని డౌన్ చేసి ఇవాళ సౌత్లోకి వాళ్ళు ఎంటర్ అయ్యారు.
సౌత్లోకి ఎంటర్ అయిన తర్వాత మోహిని సిద్ధాంతంలాగా అంటే ఇటు సౌత్ ఇండియన్ సిస్టమ్స్ అన్నిటిని దెబ్బతీసి ఎవరైతే అసంతృప్తిగా ఉంటారో రావణుడి దగ్గర విభూషణుడు అసంతృప్తిగా ఉన్నాడు నాకు నాకు రాజ్యంలో మెయిన్ రాజుని కావాలనుకున్నాడు అండ్ విభీషణుడిని రాముడు తీసుకొచ్చి రావణుడిలో ఉండేటువంటి బలహీనతలన్నిటిని అతని దగ్గర అధ్యయనం చేసి రాముడు పలా ఇదిగో పలానా పొట్ట దగ్గర ఆ కొద్ది ఖాళీ మాత్రమే బాణం దిగుద్ది శరీరం అంతా ఉక్కు 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 ఆయనకి బాణం దిగదు అట్లా ఆ బలహీనతలను అధ్యయనం చేసి ఆ బలహీనతలు ఆయన ఇతర స్త్రీలను ముట్టుకోడు వాళ్ళు అంగీకరిస్తే తప్ప అని తన సీత వెళ్ళినప్పుడు కూడా ఆయన ముట్టుకోడు కానీ ముట్టుకోడు అనే భావం ఉన్నా ఆమెను మళ్ళీ దూరంగా పెట్టాడు అంటే ఈ బలహీనతలను అధ్యయనం చేయటం అనేది ఈ కథల ద్వారా వచ్చింది భీష్ముడు ఏమిటి ఆయన ఆయనలో ఉండేటువంటి యుద్ధంలో ఏంటి ఏంటంటే ఆయన స్త్రీతో అయినా ఆయన యుద్ధం చేస్తాడు పురుషుడితో ఆయన చేస్తాడు స్త్రీ పురుషులు కాని వారితో యుద్ధం చేయడు వాళ్ళని ముందు పెట్టి భీష్ముడిని సొంత మనవడితో కొట్టించడం ఇలా వాళ్ళు ఎంటర్ అవుతున్నారు సౌత్ ఇండియాకి ఎంటర్ అవుతున్నారు ఈ సౌత్ ఇండియాకి ఎంటర్ అవ్వడం గాంధీజమే ఇది హిందూయిజమే గాంధీజం అంటే హిందూ స్టేటస్ కోయిజం అని అర్థం హిందువులు ఆ స్టేటస్ కోని మెయింటైన్ చేయాలి ఇతరులకు దాని వేయాలి ఇతరులని మరమరాలు పెట్టినట్టు కొద్దిగా సంక్షేమం కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకొని దీన్ని ఇప్పుడు హిందూ అగ్రకుల రాజ్యాధికారాలు శూద్రవర్ణ రాజ్యాధికారాలు వాళ్ళని ఎదిరించలేకపోతున్నాయి ఇక్కడ వైఎస్ఆర్సీపీ కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ హిందూ సామ్రాజ్యవాదానికి కొమ్ము కాస్తుంది వాళ్ళ మోడీ ప్రభుత్వం ఏ బిల్లు పెట్టినా వీళ్ళు ముందు చేతులు ఎత్తి ఆ బిల్లులన్నీ అంగీకరిస్తున్నారు ఇక్కడ ఉండే స్టేటస్ కోని కూడా ఆంధ్రదేశంలో ఉండే స్టేటస్ కోని అంటే కులాలు మతాలు ఆచారాలు సంప్రదాయాలు దేవుళ్ళు దేవాలయాలు ఆ దేవాలయాల పురోహితులకు జీతాలు తర్వాత పాస్టర్ల జీతాలు అట్లా మతాన్ని స్థిరీకృతం చేసి మతకర్షణల్ని మత వైరుధ్యాలని అనుకూలంగా ఆంధ్రదేశాన్ని మలపాలని చూస్తున్నారు తప్ప కుల నిర్మూలన కానీ మత నిర్మూలన కానీ ఆంధ్రదేశంలో ఇవాళ అవకాశం లేదు లేకుండా చేస్తున్నాడు ఈ ప్రభుత్వం అయితే ఇప్పుడు దీన్ని సందుకు తీసుకొని ఎవరెవరు డిసిడెంట్ గ్రూప్ ఉంది ఇందులో ఎవరెవరు వైఎస్ఆర్సీపీలో 51 మంది రెడ్లు ఉన్నారు తర్వాత ఎస్సీలు ఉన్న వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉన్నారు బీసీలు ఉన్న వాళ్ళ భజంత్రీలుగా ఉన్నారు కానీ వాళ్ళ బడ్జెట్ ఏం కేటాయించి వాళ్ళ పారిశ్రామిక విధానం ఏం లేకపోయినా కాబట్టి ఎవరు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు కాపులకు రాజ్యాధికారం కావాలని కొంతమంది వాళ్ళు ఫీల్ అవుతున్నారు ముఖ్యమంత్రి కావాలని కాబట్టి వీళ్ళ ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళందరినీ పోగు చేసి మళ్ళీ కాషాయ జెండాని తిరుపతిలో ఎగరేయాలని చూస్తున్నారు సౌత్ ఇండియాకి పాకే ప్రమాదం ఉంది దీన్ని వీళ్ళు ఎదిరించలేకపోతున్నారు కాబట్టి మొదటి నుంచి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజకీయ అధికార భావజాలంతో మొదటి నుంచి హిందూ సామ్రాజ్యవాదంలో ఎదిరిస్తున్న వాళ్ళు దళితులే కాబట్టి దళితులు బీసీలను కలుపుకునే ప్రధానమైన సమస్య వచ్చి మనకు ముందు బీహార్లో వచ్చినట్టుగా బీసీలు బీసీ ఓటు వేసుకున్నారు ఇవాళ జాట్స్ ఇవాళ ఢిల్లీని వణికించగలుగుతున్నారు అలాగే ఇవాళ దళితులు కూడా తమ జెండాని బులుగు జెండాని ఎగరేయటమే కాకుండా ఆ బులుగు జెండా రాజకీయాల్లో కూడా మనం రావాల్సిన పరిస్థితి ఇవాళ మనకు వచ్చింది ఎందుకంటే ఇది అస్తిత్వ పరిస్థితి కేవలం మనం 10,000కో 15,000కో అలవా తీసుకున్నంత మాత్రాన మన అస్తిత్వం నిలవదు ఎందుకంటే వాళ్ళు ఎన్నో మసీదులు కూల్చేసిన ఘటన మనకి గుప్తుల కాలంలో ఉంది తర్వాత బుద్ధిస్టు స్థూపాలన్నిటినీ చైత్యాలన్నిటినీ కూల్చేశారు అందుకు మనం ఇస్లామిక్ క్రైస్తవ వీటి నుంచి కాకుండా ఆ మతాల్లో కలుపుకొని మనం బుద్ధిస్టు భారతదేశాన్ని నిర్మించాలి బుద్ధిస్టు భారతదేశాన్ని ఎప్పుడైతే నిర్మిస్తామో ఈవెన్ క్రిస్టియానిటీ మీద బుద్ధిజం ప్రభావం ఉంది ఇస్లాం మీద బుద్ధిజం ప్రభావం ఉంది క్రీస్తుపూర్వ 6వ శతాబ్దంలో బుద్ధుడు వచ్చాడు క్రీస్తు శకం 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు వచ్చాడు మరి మహమ్మదు ఆసియాల మీద కూడా బుద్ధిస్టు ప్రభావం ఉంది అవి పంచాలి మనం ఇంకా వాళ్ళలో ఉండే ఎగ్రిస్ వీళ్ళు హిందువులు హింసాత్మకంగా వస్తున్నారు కాబట్టి మనం హింసాత్మకంగా వెళ్దాం అనే ధోరణిని పెంచి బుద్ధిస్ట్ థాట్స్ని వీటన్నిటి మీద ప్రయోగం చేయాలంటే మనం బులుగు జెండా ఎగరేయటమే కాకుండా దళితులు బులుగు జెండా ఎగరేయటమే కాకుండా ముస్లింల చేత క్రైస్తవుల చేత చర్చిలు మసీదుల దగ్గర కూడా అన్ని ప్రాంతాల్లోనూ హిందూ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించేటటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా బుద్ధిస్ట్ జెండాని
అది మన అంబేద్కర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో కూడిన బ్లూ జెండాని రేపు ఏప్రిల్ 14 కల్లా మనం తీసుకురాగాలి. ఇందుకు పీరియడ్ పెడుతున్నాం, మనకు ఐదు నెలలు ఉంది. ఐదు నెలలు అంటే ఐదు మూళ్ళు 150 రోజుల్లో మన యువజన సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాలు, గ్రామాల్లో కులం పోవాలనేటువంటి సంఘాలు, మతం కాదు కులం కాదు మానవులందరూ సమానం సంపద పంచాలి అనేటటువంటి భావజాలం కాషాయం వచ్చిందా? మీకు అనేకమైన ఉపద్రవాలు వస్తాయి. రేపు తిరుపతిలో కాషాయానికి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దానికి మద్దతు ఇస్తున్నాడు కాబట్టి బలిజా ఓటు పడే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల వీటిని వీళ్ళు ఎదిరించలేరు. వైఎస్ఆర్సీపీ కాషాయాన్ని అడ్డుకోలేరు. ఎందుకు కేసీఆర్ కూడా అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆయన ఎదుర్కోలేకపోయి ఎంత లేదైనా ఈ కాషాయం కంటే మెరుగైన వాళ్ళు వీళ్ళు. వీళ్ళు శూద్ర కులాల రాజ్యాధికారం కాషాయం కంటే మెరుగైందే, కానీ వాళ్ళు ఎదుర్కోలేరు. కాన్సెప్ట్ లేదు వాళ్ళకి. అంబేద్కరిజం లేదు, మహాత్మా ఫూలిజం లేదు, నారాయణ గురు లేడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడు తన ప్రసంగాల్లో, ఈ శూద్ర కులాల పార్టీలు ఎదుర్కోలేవు. వాళ్ళు వీళ్ళకి తానులే, వాళ్ళు వీళ్ళ నమూలాను నడిచేవాళ్ళే. కాబట్టి ఆల్టర్నేటివ్ ఏం లేదు. వాళ్ళు చెప్పుకునేయండి పోలవరానికి వాళ్ళు నిధులు సరైన నిధులు ఇవ్వలేదని తెలుగుదేశం చెప్పింది. పోలవరానికి ఎంతో కొంత సపోర్ట్ చేస్తున్నారని ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పింది. పోలవరం ఎత్తు తగ్గించారు, పోలవరం ఎత్తు పెంచారు, పోలవరం నేను 2022 కల్లా నీళ్ళు ఇస్తాను. ఇవి ఒక భవిష్యత్ ఆశలు కల్పించి ప్రజెంట్లో వర్తమానంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు బాధలు. ఈ రోజున వర్షాలు కురిస్తే ఓదులు తడిచిపోతే కౌలుదారులకు డబ్బు లేదు, రైతు పేరుతో ఉన్నటువంటి భూస్వామికి డబ్బు ఉంది. ఆ భూస్వామి ఎవరో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి మేలు జరిగేటట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అందుకు గాంధీ రాజకీయాలు కాదు, అంబేద్కర్ రాజకీయాలు. గాంధీ రాజకీయం ఏంటి? కూలోడుగా ఉండాలి, పాకివాడు పాకివాడుగా ఉండాలి, వాడు అత్యున్నతమైన చదువులు చదవకూడదు. ఇప్పుడు గాంధీ హిందూ కాషాయ రాజకీయం ఏంది? వీళ్ళకి స్కాలర్షిప్లు ఎత్తేసారు, అన్ని యూనివర్సిటీల్లో స్కాలర్షిప్లు ఎత్తేసారు. ఇవాళ మన జగన్ గారు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి మనకు ఫండ్ ఎత్తేసాడు, సప్లాన్ నిధులు తీసేశాడు. సప్లాన్ ప్రత్యేకమైన నిధులు లేవు, ఎస్సీ కార్పొరేషన్ లేదు, లోన్లు ఇవ్వటం లేదు, పేద ప్రజలు కొట్లు పెట్టుకోవటం లేదు, షాపులు పెట్టుకోవటం లేదు, వాళ్ళు విద్యావంతులైన పిల్లలకి ఫ్యాక్టరీస్ లేవు. వాళ్ళు నిరాశలోకి తీసుకెళ్ళటం, ఏంటి చదువు వల్ల ప్రయోజనం లేదనే భావం కలిగినాక అటు చదువుకోవడం వెనకవాడు అన్నకు చదువుకుంటే వాడికేమి, చదువుకునేవాడికి అన్న చదువుకున్నాడు వాడికేమి ఉద్యోగం రాలేదంటే తమ్ముడికి ఆసక్తి కలగదు, తమ్ముడు నేను ఎలా చదువుకోవాలి ఏంటి అనే ఆసక్తి కలగదు. కాబట్టి ఒక నిరాశాభావాన్ని గ్రామాల్లో కలిగించి ఒక ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో మీరు బతకండి, బియ్యంతో బతకండి. ప్రత్యేకమైన రాజ్యాధికారం మీకు అక్కర్లేదు. ప్రత్యేకమైన రాజ్యాధికారం అంటే కేవలం బియ్యము సబ్బులు లేదా బియ్యము స్కాలర్షిప్లు కాదు. ప్రత్యేకమైన రాజకీయ అధికారం అంటే వనరుల మీద ఆధిపత్యం, సిద్ధాంతం మీద ఆధిపత్యం, భావజాలం మీద ఆధిపత్యం, రాజ్యాంగం మీద ఆధిపత్యం, రాజ్యాంగ అనుసరణ మీద ఆధిపత్యం, బుద్ధిజం. ఏదైతే కరుణ ప్రేమ ప్రజ్ఞ అందరూ సమానం, మానవులందరూ సమానం, కులం లేదు, మతం లేదు, ఆచారం లేదు, సంప్రదాయం లేదు, ఇవన్నీ కూడా కల్పించబడినవి. ఈ పండగలన్నీ కూడా మనల్ని చంపి మన మీద పెట్టినవి. కులం అనేటటువంటిది ఒక అభూత కల్పన అనే భావజాలం. ఈ భావజాలం రావాలంటే అది బులుగు జెండా ఒక్కటే తీసుకురాగలుగుతుంది. వాళ్ళు అనేకమైన అనైక్యతల నుంచి ఐక్యత సాధిస్తున్నారు. మనం అనేకమైనటువంటి అనైక్యతలు మనలో కూడా ఉండొచ్చు, డిఫరెంట్ పార్టీల పేర్లతో మనం ఉండొచ్చు. ఆ పార్టీలన్నింటినీ కలిపి మనం ఒక జెండా, దాన్ని ఎజెండాతో వచ్చి కాషాయాన్ని ఎదుర్కోవాలి. ఇప్పుడు కాషాయాన్ని ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం శూద్ర కుల పార్టీలకు ఉండదు. తెలుగుదేశం పోయినసారి మోడీ గారిని తీసుకొచ్చి అంత తిప్పి ఆయన రాజ్యాధికారానికి వచ్చాడు చంద్రబాబు. మళ్ళీ ఆ తర్వాత ఇందిరాగాంధీ సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని మళ్ళీ నేను అమ్మ నీతో ఉంటానని చెప్పి, నేను వెనక కాంగ్రెస్ నుంచి వచ్చిన వాడిని అని చెప్పి మళ్ళీ సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవాళ మేము 23 మందిని గెలిస్తే మేము మోడీని ఎదిరిస్తాము, 23 మందిని గెలిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తాము, 23 మాకు మొత్తం సీట్లు కానీ మీరు ఇస్తే పోలవరం మనం ఫండ్స్ తీసుకురాగలుగుతాం, మనం ప్రాజెక్టులు కట్టుకోగలుగుతాం, మనం కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ అన్ని తీసుకురాగలుగుతాం, ముఖ్యంగా ప్రత్యేక హోదా కోసమే నేను జీవిస్తున్నాను అని చెప్పిన ఆయన నిన్న అసెంబ్లీలో ఒక్క మాట ప్రత్యేక హోదా కింద లేదు.
ప్రత్యేక హోదా కింద లేకపోగా ప్రత్యేక హోదాని గురించి మాట్లాడకపోగా వాళ్ళ మంత్రులు ఎవరు మాట్లాడకపోగా అసలు ప్రత్యేక హోదా అనే మాట ఎత్తే పరిస్థితి అక్కడ లేకుండా చేశారు. మరి నువ్వు ఎలక్షన్లో ఇచ్చినటువంటి నవరత్నాలే కాకుండా ప్రత్యేక హోదా ఉంది కదా. అందుకు ఇవాళ ఈ కమ్మవారు చంద్రబాబు సంగతి తెలిసిందే. ఆయన అవినీతి పరుడు, ఆయన కులతత్వవాది, ఆయన ద్వేషపూరితమైన మనిషి, ఆయన దళితులు ఎదగకుండా చేశాడు, ఎస్ఎన్ ల్యాండ్స్ అన్ని కాజేశాడు, ఎస్ఎన్ ల్యాండ్స్ అన్ని తన సొంత కులాలకు వెళ్ళేటట్టు చేశాడు, ఎస్ఎన్ ల్యాండ్స్లో తన సొంత కులాల వాళ్ళు విద్యా సంస్థలు స్థాపించుకున్నారు, మన దళితుల భూముల్లో శ్రమం దోచారు, మన దళితుల భూములు కాజేశారు. ఇవాళ ఒక బెస్త పోర్ట్స్ ఉన్నాయంటే నావల్ కూడా వాళ్ళే పెట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద నావలు వాళ్ళే పెట్టుకుంటున్నారు, బెస్తలను కూలీలుగా మార్చారు. మంగళ షాపులు కూడా వాళ్ళే పెట్టి వీళ్ళని కూలీలుగా మారుస్తున్నారు. బంగారం షాపులు వాళ్ళే పెట్టి కంసాలిని కూలీలుగా మారుస్తున్నారు. తర్వాత ఇతర దేశాల రాష్ట్రాల నుంచి వచ్చిన కళ్యాణి జ్యువెలరీస్ కానీ, తర్వాత జ్యులా కానీ అన్నీ అన్ని సంస్థలని, లలిత జ్యువెలరీస్ కానీ, బంగారం వ్యాపారస్తులందరిని తీసుకొచ్చారు. వీళ్ళు షేర్లు తీసుకుంటున్నారు, జిఎస్టీ కోసం వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ రాజ్యాంగం మీద, రాజ్యాంగం త్రైవర్ణాలకే అమలు జరుపుకునే ఒక స్ట్రాటజీ నడుస్తుంది. అది రాజ్యాధికారం ఎవరి చేతుల్లో ఉంటేనే అప్పుడు నడుస్తుంది. అది ఇవాళ చూడండి, ఎస్ఐన్ ల్యాండ్స్, ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్ఐన్ ల్యాండ్స్ అన్నీ మీరు తీసుకుంటున్నారు అని ప్రతిపక్షం ఉంది, కానీ మళ్ళీ అది రైట్ చేసి డిస్కస్ చేయలే, ఆ పాయింట్ని డిస్కస్ చేయలే. మీరు కూడా తీసుకున్నారు కానీ వీళ్ళు అంటున్నారు. అంటే ఇవాళ ఎవరు భూములు తీసుకుంటున్నారు వీళ్ళు? ప్రభుత్వ భూమి అంటే ఏమిటి? ప్రభుత్వ భూమి ఎవరికి ఇవ్వాలి? ఆ ప్రభుత్వ యొక్క అంటే ప్రభుత్వం అంటే ఇవాళ ఏంటి? ఇవాళ ఢిల్లీని ఎదిరించగలిగింది, కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించగలిగి పోరాటం చేయగలిగిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంటాం. రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి అధీనమైతే నువ్వు ప్రత్యేక హోదా ఎలా వస్తుంది? ప్రత్యేక హోదా రాకపోతే అప్పుడు ఏం చెప్పారు? ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి, ప్రత్యేక హోదా వస్తే ఫ్యాక్టరీలు వస్తాయి, ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వస్తాయి, ప్రత్యేక హోదా వస్తే నదులు అన్నీ చేయొచ్చు అన్నారు. మరి ప్రత్యేక హోదా ఎందుకు మానేశారు? అసెంబ్లీలో ఆ థాట్ ఎందుకు రాలేదు? సప్లాన్ నిధుల గురించి ఎందుకు రాలేదు? స్త్రీ అణచివేత గురించి ఎందుకు రాలేదు? అట్రాసిటీస్ గురించి ఎందుకు రాలేదు? 1989 ఎస్సీఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ గురించి ఎందుకు రాలేదు? మరి ఇవాళ మోడీకి అనుకూలమై ఉన్నటువంటి వాళ్ళ బంట్లుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ మీరు మీ టీవీల్లో పిలిచి ఎందుకు మాట్లాడిస్తున్నారు? అంటే స్కోప్ ఇస్తున్నారా? కాషాయానికి కూడా మీరు ఒక ద్వారాలు తెరుస్తున్నారా? అంటే కేసీఆర్ నిర్లక్ష్యం చేసినట్టు మీరు చేస్తే రేపు వాళ్ళు విజయవాడ, రేపు ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి పట్టణాల్లో వాళ్ళు నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు డబ్బు కుమ్మరించి మొన్న కేవలం భాగ్యనగర్లో అక్కడ హైదరాబాదులో మోడీ గారు స్వయంగా ఏదో పేరు మీద వచ్చాడు. మరి ఆయన హోమ్ మినిస్టర్ వచ్చాడు, ప్రత్యేకంగా అమిత్ షా గారు వచ్చారు, ఆ తర్వాత ఆయన తీసుకొచ్చాడు, యోగి ఆదిత్యనాథ్ని తీసుకొచ్చారు. మరి స్టేటు నేషనల్ ఫండ్స్ ఉంటాయి, వాళ్ళ పలుకుబడి ఉంటుంది, అంతా మీరు అశ్వమేధ యాగంలాగా, సౌత్రామణి యజ్ఞంలాగా మీ ఫోర్స్ అంతా చిన్న చిన్న రాజ్యాల మీద వాడి వెనక కానీ మనకి అశ్వమేధ యాగం చేసేటప్పుడు రాజులందరూ చేతులు ఎత్తండి, ఈ చేతులు ఎత్తిన వాళ్ళందరూ మాకు అధీనంగా అండి అని ఒక అశ్వమేధ యాగ పద్ధతిలో దక్షిణాదిని ఇప్పుడు వీళ్ళు ఆక్యుపై చేయాలని చూస్తున్నారు. రేపు అక్కడ ఖుష్బుని తీసుకున్నారు, రజనీకాంత్కి ఎంకరేజ్ చేస్తున్నారు, అక్కడ ఉన్న సెల్వమణిని లొంగ తీసుకున్నారు, ఈయన ఆయన ఫ్రంట్ కట్టి రేపు స్టాలిన్ అంటే ఈ నాస్తిక భావజాలతో పెరియార్ రామస్వామి కరుణానిధి భావజాలాలు ఉన్న వాళ్ళని రేపు ఓడించవచ్చు. మరి కేరళలో ఉన్న పరిస్థితిని అక్కడ హిందూ సామ్రాజ్యవాదానికి పునాదులు వేస్తున్నారు, అక్కడ ముస్లింలు దళితులు వీళ్ళందరూ కమ్యూనిస్టు భావజాలంతో నీళ్ళాల్ ఉద్యమం నడుస్తుంది. అంటే భారతదేశాన్ని అంతా వీళ్ళు కకావికలం చేస్తున్నారు, కుల మత భావజాలాన్ని. ఇప్పుడు మనకి అవసరం ఏంటి? ఒక్క దళితులు మాత్రమే, అస్పృశ్యతకు గురైన వాళ్ళకి మాత్రమే రాజ్యాధికార భావం, బానిసత్వం లేకుండా అవసరమైన పరిస్థితి వచ్చింది. ఒక బానిసత్వం కాదు ఇప్పుడు కావాల్సింది, రాజ్యాధికారం అనేటటువంటి భావం ముందు ప్రచారం చేయాలి. అది అంబేద్కర్ చేసిన గొప్ప విషయం. రాజ్యాధికారం అనేది బుద్ధిస్టులకే, భారతదేశంలో బుద్ధిజం ఉన్న వాళ్ళే రాజ్యాధికారంకి రావాలి. ఎందుకు? వాళ్ళు ఆస్తి వ్యామోహులు కాదు, అవినీతి పరులు కాదు. ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు లక్ష కోట్లు కాజేసావని ఈయన, నువ్వు వచ్చేటప్పటికి నువ్వు పోలవరంలో 1335 కోట్ల రూపాయలు లేదు 13,000 కోట్ల రూపాయలు రీటెండరింగ్లో మేము కాజేసావు, మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు?
13,000 crore కాజేసినట్టు రీటెండరింగ్లు నీకుంది కదా. అంటే నువ్వు అవినీతి పరుడు, నువ్వు అవినీతి పరుడు, నువ్వు కొంత తక్కువ అవినీతి పరుడు, నువ్వు ఎక్కువ అవినీతి పరుడు, ఇలాగా. మరి యూనివర్సిటీలన్నీ చూస్తే అటు పెద్దిరెడ్డి గారు రాజారెడ్డి గారిని తిరుపతిలో వేసుకున్నాడు, ఆయన అనుయాయులను తీసుకెళ్ళి ద్రవిడ యూనివర్సిటీలో వేసుకున్నాడు, మరి కడపలో ఒక రెడ్డి స్త్రీని వేసుకున్నాడు. మళ్ళీ అంటే పెనట్రేట్ చేస్తున్నారు రెడ్డి సామాజిక వర్గం, అన్ని రాజ్యాధికార ఏరియాస్ని పెనట్రేట్ చేస్తున్నారు వాళ్ళు, ఆక్యుపై చేస్తున్నారు. దానివల్ల నీకు సమసమాజం ఎలా వచ్చింది అంటే రాజ్యాంగాన్ని శూద్ర కులాలు వాడుకుంటున్నాయి, కమ్మవారికి కొద్దిగా షేర్ ఇస్తున్నారు. వాళ్ళు ఇవ్వనట్టే నటిస్తూ కమ్మవారికి కూడా కొంత షేర్ ఇస్తున్నారు. ఆ షేర్లో భాగంగానే కరణ్ అంబలరామన్ కానీ, ఓం సిన్ కానీ, అవినేష్ అందరం తీసుకుంటున్నారు, ఇంకా తీసుకుంటారు వాళ్ళు. ఇంకా ఈ 15 మందిలో కూడా ఒక మొత్తం బుచ్చి చౌదరి అన్నాడు కదా, 5 మిగులుతామని తీసుకుంటారు, అబ్జార్బ్ అయిపోతారు. కానీ ఈ వైరుధ్యాలు పెంచి కాషాయం ఆంధ్రప్రదేశ్లో పెనట్రేట్ అయ్యేటట్టుంది. మరి కాషాయాన్ని శూద్ర రెండు కులాలు ఎదిరించగలవా, లేకపోతే చంద్రబాబు యొక్క పార్టీ మరి సుజనా చౌదరి వెళ్ళిపోయాడు, మరి రమేష్ వెళ్ళిపోయాడు, మరి కొంతమందిని ఈయన్ని లోనకు పంపించేసి మరి కమ్మవారు చాలామంది వెళ్ళిపోయేటట్టున్నారు. పురంధరేశ్వరి యాక్టివ్గా ఉంది, శ్రీహరి యాక్టివ్గా ఉన్నాడు, ఇటు కాపు వర్గానికి సంబంధించి కన్నా లక్ష్మీనారాయణ యాక్టివ్గా ఉన్నాడు, ఇంకా అనేక మంది అందులోకి వెళ్ళి బ్రాహ్మణులు నోరుప్పారు. ఇప్పుడు వాళ్ళందరూ చాలా వేదాంతాలు చెప్తున్నారు, సిద్ధాంతాలు చెప్తున్నారు, ఋషి పార్టీ అని చెప్తున్నారు. అంటే ఏంటి, బ్రాహ్మణ వశముఖం ఆసీత్ బాహురాజన కృత ఉరుదే దశ వయస్సుగా శూద్రరాజు కులం కులంగా ఉండాలి, మతం మతంగా ఉండాలి, రాజ్యం అనేది స్టేటస్ కోలో ఉండాలి, రాజ్యాంగేతరమైనటువంటి జీవన విధానం కావాలి, ఈ రాజ్యాంగం కాదు హిందూ మతమే మనకు మళ్ళీ కావాలి, ఆ మత దేవుళ్ళు మళ్ళీ పునరుజ్జీవింపజేయాలి, అన్నవరం ఇంకా పెంచాలి, తిరుపతిని ఇంకా విస్తృతం చేయాలి, దేవుళ్ళని పండగల్ని చేసి ఆ మత్తులో జనాన్ని ఉంచి భజనలు పండగలు చేసి ఆ సమసమాజ నిర్మాణాన్ని ధ్వంసం చేయాలి. ఇది గాంధీజం. ఈ గాంధీజానికి ఆల్టర్నేటివ్ ఒక అంబేద్కరిజం మాత్రమే. ఈ అంబేద్కరిజంని ఆశ్రయించిన మనం క్రైస్తవులు, ముస్లింలు, బీసీలు, ముఖ్యంగా మహాత్మా ఫూలే, అంబేద్కర్ మహాత్మా ఫూలే సిద్ధాంతాలను తీసుకొచ్చాడు. అందరికీ విద్య కావాలి, అందరికీ జ్ఞానం కావాలి, అందరికీ సంపద కావాలి, అందరూ సమానంగా బతకాలి. మరి గ్రామంలో సమానంగా బతకాలంటే సంపద అవతలడుకుండి యువతలోడు ఎలా బతుకుతాడు? వీడికి ఎకరం పొలం కూడా లేదు, వాడికి 40 ఎకరం పొలం ఉంది, వీడికి సెంటు భూమి కూడా లేదు, మరి వాడు ప్యాలెస్ను కట్టుకొని జీవిస్తున్నారు, వాటర్ అంతా వాడింటికే పోతుంది, వీడికి అసలు వాటర్ చెరువుల్లో వాటర్ లేదు, అనేక చెరువులు పూర్తి చేసి బిల్డింగులు కట్టుకుంటున్నారు, చెరువులు ఆక్యుపై చేస్తున్నారు, సముద్రం ఖరాబ్లో ఉండేటువంటి ప్రభుత్వ భూములు లీజులకు ఇస్తున్నారు, 99 సంవత్సరాలు లీజులకు ఇస్తున్నారు. అంటే 40% నివసిస్తున్న ప్రజలు, 60% రిమైనింగ్ ల్యాండ్, తర్వాత వాటర్ రిసోర్సెస్గా ఉన్నటువంటి నదులు, చెరువులు, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసినటువంటి అనేకమైనటువంటి పోస్టలు, తర్వాత రైల్వే, ఆ తర్వాత రకరకాల పెట్రోల్, అన్నీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ విధానానికి ఇచ్చి, ఆ కార్పొరేట్ మతానికి డబ్బులు ఇచ్చి, ఆ మత వ్యవస్థలకు డబ్బులు ఇచ్చి, మతంలో ఉండేటటువంటి భౌతిక శక్తికి డబ్బులు ఇచ్చి, మతంలో ఉండే హింసకు డబ్బులు ఇచ్చి, ఆ పేద ప్రజల్ని, మైనార్టీ మతాలని, మైనార్టీ ప్రజల్ని దాడులు చేసి ఆక్యుపై చేసుకుంటూ అశ్వమేధ యాగంలాగా ఒక భారతదేశాన్ని ఆక్యుపై చేయాలనే ఒక పెద్ద స్ట్రాటజీ నడుస్తున్నప్పుడు బులుగు జెండా అంబేద్కర్ ఒక్కడు మాత్రమే మనల్ని రక్షించగలుగుతాడు. మనకి భౌతిక శక్తి ఉంది, మనం బుద్ధిశక్తితో ముందుకెళ్ళాలి, మనం ప్రజాస్వామ్యంగా ముందుకెళ్ళాలి, మనం సోషలిస్టుగా ముందుకెళ్ళాలి, మనం బౌద్ధ సూత్రాలతో కరుణ, ప్రేమ, ప్రజ్ఞతో ముందుకెళ్ళాలి, మనం కలుపుకుంటూ ముందుకెళ్ళాలి, మన ఉపకళాలన్నింటినీ పక్కన పెట్టాలి, మనం సింగిల్ జెండా కిందకి రావాలి, మనం అందరం కొంతకాలానికి అన్ని పార్టీలు కలిపి సింగిల్ పార్టీగా అవతరించాలి, మతాలు కులాలు కాదు, మానవుడే మానవుని కేంద్రంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు గాంధీజం కాదు, వర్ణ వ్యవస్థ కాదు, కుల వ్యవస్థ కాదు, కుల రాజకీయాలు కాదు, వర్ణ రాజకీయాలు కాదు, జనాభాకి సమానంగా సీట్లు పంచేటటువంటి పరిస్థితి రావాలి. మరి ఒక నెల్లూరులో అందరికీ రెడ్లు కిందకి ఇస్తున్నారు, కర్నూలు, కడప అందరికీ రెడ్లు కిందకి ఇస్తున్నారు, ఇక్కడికి వచ్చే కమ్మవారు చంద్రబాబు ఎక్కువగా ఇచ్చాడు, వీళ్ళు కూడా ఇస్తున్నారు. ఈ అగ్రకుల రాజ్యాధికారాన్ని కూల్చాలి,
ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలందరూ రాజ్యాధికారంలోకి రావాలంటే బులుగు జెండా, అంబేద్కర్ వాదం, మహాత్మా ఫూలే వాదం, బుద్ధ వాదం, ముఖ్యంగా భారత రాజ్యాంగ రక్షణ వాదం ముందుకు రావాలి. మనుస్మృతిని 25వ తారీఖు దహించాలి. మనుస్మృతిని దహించే క్రమంలోనే బులుగు జెండాలు కుట్టించండి, బులుగు చొక్కాలు కుట్టించండి, బులుగు సింబల్ని ముందుకు తీసుకురావండి. కాషాయం ఓడిపోవాలి, బులుగు గెలవాలి. నీలి జెండా విప్లవం ఈ రోజున మనకు అవసరం. నీలి జెండా విప్లవంలో బౌద్ధం దాగుంది, ప్రేమ కరుణ ప్రజ్ఞ ఆత్మీయత దాగున్నాయి, ఆత్మ గౌరవ ఉద్యమం దాగుంది. ఆత్మ గౌరవ రాజకీయ ఆత్మ గౌరవ ఉద్యమే ఈనాటి బాట.